सूपर स्टार महेश बाबू अभिमानुलु पूरी जगन्नाथ दर्शकत्वंलो मरो सिनेमा कूडा रावालनी एन्नो रोजुल नुंचि एदुरु चूस्तुन्नारु। गतंलो वच्चिन पोकिरी बिजनेस्मैन सिनेमालु एंत पेद्द हिट अय्यायो चेप्पाल्सिन अवसरं लेदु। ओक पक्क पूरी जगन्नाथ डैरेक्षन्, मरोपक्क सूपर स्टार महेश बाबू नटनतो डाक् बस्टर् रेस्पान्स् तेच्चुकोनि इप्पटिके टेलिविजन्लो वच्चिन फ्यान्सुलैते एमात्रं क्रेज् तग्गलेदु, एगबडि चूसेस्तुंटारु। అటువంటిది వీరిద్దర్ కాంబినేషన్లో మరో సినిమా రావాలని అది కూడా జనగణమన సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ కూడా ఎన్నో సందర్భాల్లో జనగణమన సినిమా ఉంటుందని, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలియజేసిన విషయం తెలిసిందే. మరొపక్క మహేష్ బాబు కూడా గతంలో పూరి జగన్నాథ్ కథ కోసం నేను వెయిట్ చేస్తున్నానంటూ తెలిపిన విషయం కూడా తెలిసిందే. అయితే భవిష్యత్తులో జనగణమన సినిమా మహేష్ బాబుతో తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జనగణమన సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధమైపోయిందట. మొత్తానికి పూరి జగన్నాథ్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం ఆలస్యమని తెలుస్తుంది. ఈ సినిమానైతే భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా లెవెల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పూరి జగన్నాథ్కు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడని కామెంట్స్పై కామెంట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే జనగణమన మూవీకి సంబంధించి పూర్తి వివరాలు రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మహేష్ బాబు సర్కార్ వారిపాట సినిమా షూటింగ్లో పాల్గొంటూనే త్రివిక్రమ్ సినిమాను కూడా లైన్లో పెట్టేశారు. మరోపక్క పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి వీరిద్దరు కలయికలు త్వరలోనే జనగణమన సినిమా రావాలని మనం కూడా ఆశిద్దాం. మరి ఈ కాంబినేషన్ కోసం మీరెంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఎటువంటి చిన్న అప్డేట్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.